మహాకరుణ కలవాడు అత్యంత దయామయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అఖండ బ్రహ్మాండమైనటువంటి ఈ సృష్టిలో మానవ సృష్టి మహోజ్వలమైనది, మహత్తరమైనది, చాలా పెద్దది. అసలు ఈ సృష్టి మొత్తం మానవుడి కోసమే పుట్టించబడింది అని అంటే అది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. మానవుడే గనక లేకపోయినట్లయితే ఈ సృష్టికి అర్థము ఉండేది కాదు, పరమార్థము ఉండేది కాదు. కనుక ఈ సృష్టి మొత్తం అంటే సప్తాకాశాలు, సప్త సముద్రాలు, వృక్షాలు అన్నీ మానవుడి కోసమే పుట్టించబడ్డాయి. ఇంత బ్రహ్మాండమైనటువంటి అపూర్వమైనటువంటి సృష్టిని పుట్టించి అందులో మానవుణ్ణి పుట్టించి మానవుడు ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో, మానవ జీవిత లక్ష్యం ఏమిటో, ఏ మార్గం మంచిదో ఏ మార్గం చెడ్డదో చూపించకుండా ఉంటాడా దేవుడు? మానవుణ్ణి అజ్ఞానపు చీకట్లల్లో కొట్టుమిట్టాడటానికి వదిలిపెట్టేస్తాడా దేవుడు? దేవుడు కరుణామయుడు మాత్రమే కాదు, మహావివేకవంతుడు కూడా, అద్భుతమైనటువంటి దూరదృష్టి కలవాడు కూడా. మానవుడు ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టాడు? మానవ జీవిత లక్ష్యం ఏమిటి? ఏ మార్గం మంచిది, ఏ మార్గం చెడ్డది, ఏ మార్గం పై నడిస్తే మానవుడు మంచివాడుగా సౌశీల్యవంతుడుగా రూపొందుతాడు, ఏ మార్గం పై నడిస్తే మానవుడు తుచ్చుడుగా నీచుడుగా మారిపోతాడు అనేటటువంటి విషయాన్ని మానవుడికి తెలియజెప్పటానికి ఇంకా ఇతర మార్గదర్శక సూత్రాలను మానవుడికి తెలియజేయటానికి కరుణామయుడైనటువంటి అల్లా 180,000 మంది దైవ ప్రవక్తలను అన్ని కాలాలలో అన్ని ప్రాంతాలకు పంపాడు. ఆ విధంగా వచ్చినటువంటి దైవ ప్రవక్తల్లో చివరి దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ చివరి దైవ ప్రవక్త కాబట్టి ఆయన గారి తరువాత ఇక దైవ ప్రవక్తలు రావు, దైవ గ్రంథాలు అవతరించవు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి దైవ ప్రవక్త, దివ్య ఖురాన్ చివరి దైవ గ్రంథం. ఎవరైనా ఇహపరలోకాల సాఫల్యాన్ని నోచుకోవటానికి, ఎవరైనా పరలోకంలో నరక జ్వాలల నుంచి తమను తాము కాపాడుకోదలచిన, ఎవరైనా శాశ్వతంగా ఉండి స్వర్గలోకాలకు పోదలచిన వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను, ఆయన గారిపై అవతరించిన ఖురాను గ్రంథాన్ని మనఃపూర్వకంగా విశ్వసించాలి. వాటిలో ఉన్నటువంటి మార్గదర్శక సూత్రాల ప్రకారం తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. కనుక మహాశయులారా, దేవుడు ఖురాను గ్రంథాన్ని పంపించాడు. ఎంతమంది దైవ ప్రవక్తలైతే ఈ ప్రపంచానికి వచ్చారో వారందరూ తీసుకువచ్చినటువంటి ధర్మం, మతం, విధానం ఒక్కటే, అదే ఇస్లాం. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం అంటే సౌమనస్యం, ఇస్లాం అంటే సమర్పణ, ఇస్లాం అంటే విధేయత. మానవుడు గనక తన పూర్తి జీవితాన్ని తన ప్రభువైన అల్లాకు సమర్పించుకుని తన పూర్తి జీవితాన్ని ఆయనకు అంకితం చేసి దైవానికి విధేయుడై జీవించినట్లయితే అతని జీవితం సఫలమవుతుంది. అతను ఇహపరలోకాల
సాఫల్యానికి నోచుకుంటాడు. కనుక మహాశయులారా, ఇస్లాం బోధించే మౌలిక విషయాలు ఏమిటంటే, మానవుడు ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండడు. ఎప్పుడు చస్తాడో, ఎక్కడ చస్తాడో, ఎలా చస్తాడో వాడికి తెలియదు. కానీ చస్తాడు. ఒకసారి చస్తే మళ్ళీ ఈ ప్రపంచానికి తిరిగి రావటం అనేటటువంటిది అసంభవం, అసాధ్యం. కనుక ఈ ప్రపంచం అశాశ్వతమైనది, క్షణభంగురమైనది, బుద్భుతప్రాయమైనది. ఈ ప్రపంచం ఏదో ఒక రోజున భస్మీపటలమైపోతుంది, ప్రళయం వస్తుంది, మానవులందరూ మరణిస్తారు. మరణించిన మానవులందరినీ మళ్ళీ దేవుడు బ్రతికించి లేపుతాడు. బ్రహ్మాండమైనటువంటి అల్లా దర్బారులో మానవులందరూ ఒకేసారి బ్రతికింపబడి లేచినప్పుడు హాజరవుతారు. వారు ప్రపంచంలో చేసిన దాన్ని గురించి అల్లాహ్ ప్రశ్నిస్తాడు, అడుగుతాడు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన వారు, దైవ అవిధేయతకు ఒడిగట్టిన వారు, పాపకార్యాలను చేసిన వారు నరకానికి వెళ్ళిపోతారు. అక్కడనే కలకాలం ఉంటారు. సత్కార్యాలు చేసిన వారు, దైవభక్తి పరాయణులు, దైవభయం కలవారు, పరిశుద్ధమైన జీవితాన్ని గడిపిన వారు స్వర్గలోకాలకు పోతారు. అక్కడనే శాశ్వతంగా ఉండిపోతారు. అసలు జీవితం శాశ్వతంగా ఉండే జీవితం పరలోక జీవితం. ఈ జీవితం అశాశ్వతమైనది. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ పవిత్రమైన ఒక సూక్తిలో ఏమని ప్రవచించారంటే, మనిషి ఈ ప్రపంచంలో ఒక బాటసారిగా మాత్రమే జీవించాలి. బాటసారి ప్రయాణం చేస్తూ పోతూ పోతూ మార్గమధ్యంలో ఒక చెట్టు కింద, ఆ చెట్టు నీడలో విశ్రమించాడు. తరువాత లేచాడు, పెట్టా బేడా సర్దుకున్నాడు, గమ్యస్థానం వైపునకు పోతున్నాడు. మానవుడు ఆ చెట్టు కిందనే ఉండిపోవటం లేదు కదా, అది అతని కాణాచి కాదు కదా. కనుక మానవుడు ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండడు. నేను చేసేది చెప్పేది అంతా దేవుడు చూస్తున్నాడు, వ్రాస్తున్నాడు. నేను ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండను, ఏదో ఒక రోజున చస్తాను. ఎప్పుడు చస్తానో, ఎక్కడ చస్తానో, ఎలా చస్తానో నాకు తెలియదు. మరణానంతరం మళ్ళీ బ్రతికి లేస్తాను. దేవుని దర్బారులో హాజరీ చేసిన దాన్ని గురించి సమాధానం చెప్పుకోవాలి. ఈ భావన, ఈ ఆలోచన, ఈ భావజాలం ఉంది చూశారా, మనిషిని ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, మంచివాడుగా, సౌశీల్యవంతుడుగా తీర్చిదిద్దుతుంది. కరుణామయుడైన దేవుడు దివ్య ఖురాను గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము, అతనిని పరీక్షిద్దామనే ఉద్దేశ్యంతో. ఈ పరీక్ష నిమిత్తం మేము అతనికి రెండు కళ్ళిచ్చాము, రెండు చెవులిచ్చాము, ఆ తరువాత నోరు ఇచ్చాము, ఆ తరువాత మార్గాన్ని చూపించాము. మానవుడు తన కళ్ళతో మేము పంపించినటువంటి మార్గాన్ని చూడవచ్చు. ఆ మార్గం గ్రంథాలలో ఉన్నది. వాటిని పఠించి, అధ్యయనం చేసి, అవగాహన చేసుకుని
లేదా చెవుల సహకారంతో ఎవరైనా ఉపన్యాసం చేస్తే, హితోపదేశం చేస్తే విని ఆ మార్గాన్ని అనుసరించవచ్చు. కనుక ఈ ప్రపంచం ఒక పరీక్షాస్థలం, శిక్షాస్థలము కాదు, ప్రతిఫలం బహుమానం లభించే స్థలమూ కాదు, ఆనంద డోలికలలో ఓలలాడే ప్రదేశమూ కాదు, ఒక పరీక్షాస్థలం, యుద్ధ మైదానమూ కాదు. మానవుడు చెట్లు చేమల్లాంటి వాడు కాడు పుట్టి గిట్టటానికి. కనుక ఈ ప్రపంచం ఒక పరీక్షాస్థలం, ప్రతి మానవుడు పరీక్షను వ్రాస్తున్నాడు. ఖురాను గ్రంథంలో కరుణామయుడైన దేవుడు ఇలా సెలవిచ్చాడు, మీకు ఇవ్వబడినదంతా కేవలం కొన్ని రోజుల ప్రాపంచిక జీవితపు సామగ్రి మాత్రమే, కానీ అల్లా వద్ద ఉన్నది శ్రేష్టమైనది, ఉత్తమమైనది, ఉదాత్తమైనది. ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఒక్కడు, ఆయన ఉన్నాడు, ఆయన సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు, అన్నీ చూస్తాడు, అన్నీ వింటాడు. దేవుని దైవత్వం అవిభాజ్యమైనది, ఇతరులకు పంచశక్యము కానిది, అది దేవుని ఒక్క దేవుని సొత్తు మాత్రమే, భాగింపశక్యము కానిది. దేవుడు ఉన్నాడనే విషయాన్ని, దేవుడు ఒక్కడే, ఆయన దైవత్వం అవిభాజ్యమైనదనే విషయాన్ని ఇతర మత గ్రంథాలు కూడా నొక్కి ఒక్కాణిస్తున్నాయి. ఉదాహరణకు ఉపనిషత్తుల్లో చూడండి, నతస్య కార్యం కరణంచ విద్యతే నతత్సమశ్చాపి అధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ నతస్య కశ్చిత్ పతిరస్తి లోకే నచేసితానైవ చతస్య లింగం న కారణం కరణాధిపాధిపో న చాస్య కశ్చిత్ జనితాన చాధిపా. ఆ పరమేశ్వరునకు శరీరము గాని చక్షురారింద్రియములు గాని లేవు. ఆ పరమేశ్వరునితో సముడు గాని అధికుడు గాని ఎవడూ కనపడడు. ఆ పరమేశ్వరుని శ్రేష్టమైన శక్తి నానావిధమైనదిగా ఉన్నది, వేదములందు ప్రతిపాదింపబడుచున్నది. ఆయన శక్తి స్వాభావికమైనది, సర్వ విషయ జ్ఞాన ప్రవృత్తియు స్వసన్నిధి మాత్రము చేత సర్వము స్వాధీనము చేసుకొని నియమించునదియు అయి ఉన్నది. ఆ పరమేశ్వరుడు కార్యకారణాది శూన్యుడు, అందువల్ల అతనికి ప్రభువు గాని నియంత గాని లేడు. అతడిట్టివాడని ఊహించుటకు లింగభూతమైన చిహ్నము గాని లేదు. అతడే సర్వకారణభూతుడు, అతడే ఇంద్రియాధిష్టాన దేవతలకు సూర్యాది దేవతలకు ప్రభువు. అతనికి జనకుడు గాని అతనికంటే అధికుడు గాని మరొకడు లేడు. అదేవిధంగా అల్లా ఒక్కడు, నిత్యుడు, ఆరాధ్యుడు, ఎల్లప్పుడూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయనే సృష్టికర్త, స్వామి, ప్రభువు, నిదురపోడు, ఆకలి దప్పుల బాధ లేనివాడు, కునుకు పట్టనివాడు, ఆది మధ్యాంతరహితుడు, వృద్ధుడు కానివాడు,
అఖండ బ్రహ్మాండమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడు. ఈ రెండు విషయాలను గనక మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఉన్నాడనే విషయాన్ని, ఆయన ఒక్కడే అనే విషయాన్ని గ్రంథాలు, మత గ్రంథాలు అన్నీ ఒప్పుకుంటాయి. వాటిని మనం పఠించాలి, అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. దివ్య ఖురాను గ్రంథం పరమత సహనాన్ని బోధిస్తుంది. తనను విశ్వసించే వారిని, ఇతరులు పూజించే దేవుళ్లను దూషించవద్దని నిషేధిస్తుంది. ఉదాహరణకు ఖురాను గ్రంథం ఇలా ప్రవచిస్తోంది, ఇతరులు పూజించే దేవుళ్లను మీరు దూషించవాకండి. మీ చేతుల వల్ల కానీ మీ నోటి వల్ల కానీ తోటి మానవులకు కష్టం కలిగితే మీరు ముస్లిములు కారు, మీలో ఇస్లాం లేదు. మీ పొరుగువాడు ఆకలితో బాధపడుతూ ఉంటే మీరు గనక కడుపు నిండా అన్నం తింటే మీరు ముస్లిములు కారు, మీలో విశ్వాసం లేదు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరినీ ప్రేమించేవారు. ఒకసారి ఆయన గారు మక్కా వీధుల్లో ప్రయాణం చేస్తూ పోతున్నారు. ఒక ముసలమ్మ పిలుస్తోంది, బాబు ఇటురా, బాబు ఇటురా నాయన. కానీ ఎవరూ ఆ ముసలమ్మ మాటల్ని వినిపించుకోవటం లేదు. కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వృద్ధ వనిత మాటలు విని ఆమె వద్దకు వెళ్ళారు. అమ్మా, ఏమిటి పిలిచారు, ఏం కావాలి మీకు, నేనేమన్నా మీకు సహాయం చేయగలనా అని అడిగారు. బాబు, నువ్వు చాలా మంచివాడవు మాదిరిగా కనిపిస్తున్నావే, నన్ను మా బంధువుల గ్రామం మక్కా నగరానికి కొంత దూరంలో ఉంది, అక్కడకు తీసుకెళ్ళి వదిలిపెట్టు నాయన. అప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ ముసలమ్మను కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అమ్మా ఇదేమిటి, సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా, చీకటి పడబోతోంది కదా, ఇప్పుడు మీరు మక్కా నగరాన్ని విడిచిపెట్టి ఎక్కడకు పోతున్నారు, అదీ కాక మీకు కళ్ళు బాగా కనపడవాయే, నేను వదిలిపెడతాను, వస్తారా అని కారుణ్యమూర్తి అడిగారు. ఆ ముసలమ్మ మూటను ఎత్తుకున్నారు, అమ్మా ఈ మూట చాలా బరువుగా ఉంది, మీరు మోయలేరమ్మా, నేను ఎత్తుకుంటాను ఈ మూటను అని ఆ ముసలమ్మ మూటను తన పవిత్రమైన శిరస్సు మీద ఎత్తుకుని ముసలమ్మ చెయ్యిని ఆప్యాయత ఉట్టిపడే విధంగా ప్రేమానురాగాలతో పట్టుకుని పోతున్నారు ఆ ముసలమ్మ గ్రామానికి. మహాప్రవక్త మార్గమధ్యంలో అడిగారు, అమ్మా ఎందుకు పోతున్నారు మీరు మక్కా నగరాన్ని వదిలిపెట్టి. ఆ ముసలమ్మ ఏమన్నదో తెలుసా, బాబు ఎవరో ముహమ్మద్ అట నాయన కొత్త మతాన్ని బోధిస్తున్నాడట, ఆయన ఉపన్యాసం ఉంటే ప్రజలు మారిపోతున్నారట, అక్కడ మక్కాలో ఈరోజు ఆయన ఉపన్యాసం ఉంది బాబు, ఆయన ఉపన్యాసం వినకుండా ఉండటానికి, ఆయన ముఖాన్ని చూడకుండా ఉండేందుకు నేను మక్కాను వదిలిపెట్టిపోతున్నాను బాబు. స్వయంగా ముహమ్మద్ గారితోనే ఆ ముసలమ్మ ఆ మాటలు అన్నది సల్లల్లాహు అలైహి వసల్లం. అయినా కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తొణకలేదు, వెనకలేదు, ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ ముసలమ్మ చెప్పిన మాటలను విని తీసుకువెళ్ళారు. ఆ గ్రామానికి చేరిన తరువాత మూట అక్కడ దించి, అమ్మా వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోతున్నారు కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం. కొంచెం దూరం పోయిన తరువాత ఆ ముసలమ్మ ఆయన గారిని పిలిచింది, బాబు ఇట్లా నాయనా, నిన్ను ఏ తల్లి కన్నదిరా, మక్కాలో ఎక్కడుంటావు బాబు,
నువ్వు ఎంత మంచివాడవు నాయన. మహాప్రవక్త అక్కడికి వెళ్ళారు. అమ్మా, మీరు ఏ ముహమ్మద్కైతే భయపడి ఇంత దూరం పారిపోయి వచ్చారో ఆ ముహమ్మదును నేనేనమ్మా. ఈ విషయాన్ని విన్న ఆ ముసలమ్మ కళ్ళ వెంట ధారాప్రవాహంగా కన్నీళ్లు కారాయి. అంటే మహాశివులారా, ముస్లిములు ఇస్లాం ధర్మం మీద నడుస్తూ తోటి సోదరులకు ఇస్లాం అంటే ఇది, ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం అంటే సౌమరస్యం, ఇస్లాం అంటే సహనం, ఇస్లాం అంటే సమర్పణ, ఇస్లాం అంటే దైవభక్తి, ఇస్లాం అంటే దైవభయం, ఇస్లాం అంటే సాంఘిక సేవ అని చెప్పటం చాలా అవసరం. ఆ ముసలమ్మ మరొక మతానికి చెందినది అయి మరొక మతానికి చెందినది అని తెలిసిన తరువాత కూడా మహాప్రవక్త ఆమెకు సహాయం చేశారు. ఆ ముసలమ్మ మహాప్రవక్తను చడాబడా కొన్ని పరుష వాక్యాలు పలికిన తరువాత కూడా ఆయన ఆమెకు సహాయం చేశారు. ఇది మామూలు విషయం కాదు కదా, అసాధారణమైన విషయం. కనుక మహాశివులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే మీపై దౌర్జన్యం చేస్తారో మీరు వారిని క్షమించండి అని అన్నారు. ఎవరైతే మీతో తెగదెంపులు చేసుకుంటారో మీరు వారికి మీ స్నేహ హస్తాన్ని చాపండి అన్నారు. ఏకాంతంలో ఉన్నా నలుగురిలో ఉన్నా దైవ స్పృహ, దైవభక్తి, దైవభయం కలిగి ఉండమని ఆయన బోధించారు. మౌనంగా ఉన్నప్పుడు ఆలోచించండి, మీ చూపులు గుణపాఠం నేర్చుకునే చూపులు కావాలి. ఎవడైతే మీకు దూరంగా పోతాడో మీరు అతనికి దగ్గరగా పోండి. ఎవడైతే మిమ్మల్ని దూషిస్తాడో మీరు అతని కోసం దేవుణ్ణి ప్రార్థించండి. ఖురాను గ్రంథంలో దేవుడు ఇంకా ఇలా సెలవిచ్చాడు, ఓ ప్రవక్త, మంచి చెడు ఒకటి కావు, నీవు చెడును మంచి మంచితనంతో తొలగించు, అప్పుడు నీకు ఆగర్భశత్రువైన వాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణ యోగం మహానుభావులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. కనుక మహాశైలారా, ఇస్లాం ధర్మం ప్రకారం మనిషి జీవించినట్లయితే సమాజంలో వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన జీవితాన్ని గడుపుతాడు. సజ్జనుడుగా, మంచివాడుగా, సౌశీల్యవంతుడుగా రూపొందుతాడు. కరుణామయుడైన అల్లా మన అందరికీ ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి విధానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُدَّكِرٍ